పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తుండడంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ప్రాంత పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం ఉదయగిరి వరికుంటపాడు మండలాల్లో పసుపు సాగు విస్తారంగా వేస్తూ ఉంటారు. దాదాపు ఈ మూడు మండలాల్లో 2000 ఎకరాల పైచులకు పసుపు పైరు సాగు చేస్తూ ఉంటారు. అయితే గిట్టుబాటు ధర లేక పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడం ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా గత 2-3 సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్న ఈ ఏడాది మాత్రం మార్క్ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయకపోవడంతో పండించిన పంట ఇంటిలోనే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులు అరకొర అప్పులు తెచ్చి పండించిన పంట అమ్మకపోవడంతో అప్పు తెచ్చిన నగదుకు సైతం వడ్డీలు పెరిగిపోతుండటంతో రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైతం పసుపు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ రైతులు వాపోతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత పసుపు రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీ పరిధిలోని రైతులు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మాది మారుమూల ప్రాంతము. మేము గత 70 సంవత్సరాల నుంచి పసుపు పండించే దాంట్లో పండిస్తున్నాము మా పెద్దల కాలం నుంచి. కానీ గత 10 సంవత్సరాల నుంచి పసుపుకు గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకుంటారని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా ఏరియాలో ఉండే రాజకీయ నాయకులు ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం దయవుంచి ప్రభుత్వం మా ఎందు రైతు ఆత్మహత్యలను నివారించాలంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. గత సంవత్సరం కొనడం దానివల్ల కనీసం ఎకరానికి 50,000 అన్నా మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం పట్టించుకునే నాదురే లేక కళ్ళల్లోనే మిగిలిపోయింది. అందువల్ల ప్రభుత్వం దయచేసి కొనాలి. ప్రస్తుతం ఎకరానికి వచ్చేసి 120,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి చూస్తే 5,000, 4.5 నుంచి 5.5 వరకు ఉంది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 30 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు బాగా వస్తే దిగుబడి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం కొట్టుమిట్టాడుతుంది. అందువల్ల దయచేసి ప్రభుత్వం, రాజకీయ నాయకులు అందరూ రైతుల మీద దయ ఉంచి ప్రభుత్వం కొనుగోలు జరపాలని కోరుచున్నాము. ఈ మధ్యకాలంలో చెడిపోయిన రైతులకి కొద్దిగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులకు కూడా రాదు ఇన్పుట్ సబ్సిడీ. ఏదో పండిన ధాన్యాన్ని పండిన సరుకునన్నా కొద్దిగా గొప్పలో గిట్టుబాటు రేటు కొంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మళ్ళీ సంవత్సరం పంట పెట్టేదానికి ఉత్సాహంగా ముందుకు వస్తారని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బిజ్జంపల్లెనా, బిజ్జంపల్లి కొత్తపల్లి మన 5 ఊర్లు పెద్ద పంచాయతీనా. 70 సంవత్సరాల నుంచి పసుపు వేస్తూ ఉన్నాము. ఆ పసుపు గత మంచి రేటు ఉన్నది. ఇక మళ్ళీ నువ్వు జగనన్న యార్డు పెట్టబడి పెంచేవారు. మేము యార్డులు అమ్ముకున్నాము. కొత్తలో పొలం వస్తే అప్పులకి పులి తెచ్చుకున్నామన్నా. ఇప్పుడు 5,000 మా పంచాయతీ వారికి 5,000 క్వింటాల దాకా ఉందన్న. పసుపు ఉండదు, యాసాల అట్నే ఉంది, ఇంటి దగ్గర కూడా కట్నే ఉండదు మాకు. ఇప్పుడు యార్డు పెడతారు పెట్టని నియమాసులు ఇంట్లో తల్లి పిల్లలం అందరం రోజు ఆలోచిస్తున్నామన్న. నీ టీవీ గురించి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు చెబుతావో అధికారం ఆదేశిస్తామని. ఇంకా టైం దాటిపోయింది. ఇప్పుడు పసుపు వేస్తే టైం వచ్చిందన్న. లాక్డౌన్ వల్ల 1 రూపాయి డబ్బులు కూడా లేవు మా చేతల్లో. నువ్వు మాత్రం మా ఆయన దయ ఉంచి పెడతామని ఆశిస్తున్నాం అన్న. పెట్టలేని పరిస్థితుల్లో మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందన్న. తల్లి పిల్లలు అందరం మన దగ్గర చచ్చిపోవాల్సిందన్న. దయచేసి అధికారిని ఆదేశించి నాణ్యమైన పసుమన్న తప్పకుండా కొంటావని చేతులు ఎత్తి మొక్కి మిమ్మల్ని కోరుతున్నామని జగనన్న. తప్పకుండా నువ్వు ఆ సాయం చేసి మాకు న్యాయం చేస్తావని ఆశిస్తున్నామన్న. చేసుకుంటా ఉన్నాము. చాలా పెట్టుబడులు అయితే బాగా ఖర్చు ఎక్కువ వస్తూ ఉంది. నేను 4.5 ఎకరా పసుపు వేసిన, కనీసం 150 క్వింటాల్ ఇంట్లో ఉంది. కనీసం గిట్టుబాటు వస్తుందేమో అనేది వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక నెల పెడితే పుచ్చొస్తుంది. ట్యాబ్లెట్లు పెట్టుకోవాలా? కనీసం మార్కెట్ వాడిని దించిపోయే సంవత్సరము 6,850 కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం దయచేసి మళ్ళీ మార్కెట్ వాళ్ళని దించి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాము. గత 20 సంవత్సరాల నాడే 17.5 వెయ్యి పోసిపోతే కనీసం ఈరోజు 4.5 వెయ్యి పోలే. ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోతుంది, కూలీల రేట్లు పెరిగిపోతామండి. కనీసం గిట్టుబాటు లేక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.